డిఎస్ కుటుంబంలో చేరిక చిచ్చురేపింది తాను కాంగ్రెస్ లో చేరినట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ స్పందించారు నిన్న తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరారని సంజయ్ తో పాటు తాను కూడా గాంధీ భవన్ కు వెళ్లానన్నారు ఒకవేళ తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే రాజీనామా చేస్తున్నానని డిఎస్ వెల్లడించారు తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డిఎస్ తనను వివాదంలోకి లాగొద్దంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు రీత్యా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు తన లేఖలో భార్య విజయలక్ష్మిని సాక్షిగా డిఎస్ పేర్కొన్నారు డిఎస్ ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేశారని ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు రాజకీయాల కోసం డిఎస్ ను వాడుకోవద్దని ఆయన భార్య విజయలక్ష్మి అన్నారు డిఎస్ కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు డిఎస్ ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి అన్నారు ఈ నేపథ్యంలోనే డిఎస్ రాజీనామా వ్యవహారంపై ఆయన కుమారుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు డిఎస్ పై కుట్ర జరుగుతోందని ఆయనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు డిఎస్ చుట్టూ ఉన్న వాళ్ళపై అనుమానం ఉందన్నారు డిఎస్ ను గదిలో బంధించి బలవంతంగా సంతకం చేయించారన్నారు ఈ వ్యవహారంలో ఎంపీ అరవింద్ హస్తముందన్నారు అరవింద్ అంతు చూస్తానని హెచ్చరించారు ఎంపీ అరవింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి లేకపై సంతకం చేయించారని ఆరోపించారు డిఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్ అన్నారు డిఫ్ట్ చేయడం లేదన్నారు నిజామాబాద్ ప్రజలు అతన్ని ఇంకెప్పుడు మా అమ్మ అరవింద్ ఎలా చెబితే అలా చేస్తుంది ఆమెకు పాలిటిక్స్ తెలియదు బీజేపీ ఎంపీ ఏ లెవెల్ కు దిగజారి ఎలా చేయిస్తున్నారనేది అందరికీ తెలిసింది డిఎస్ కు ప్రాణహాని ఉందని నాకు డౌట్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆయన వందల మందికి చెప్పారు కానీ ఇంతలో ఆయన రాజీనామా చేయించారు ఇలాంటి కార్యక్రమాలు మంచివి కావని డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి